జరుగుతుంది. ఏం జరిగినా ఇట్లానేవాడు. పాపం పండు కోసం తినాలని చెప్పి కోస్తున్నాడు. తనే కోసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. కొంతమంది చెనిక్కాయలు ఒలిసేసి తింటే రుచిగా ఉండదు, తానే ఒలుచుకొని చాలా రుచిగా ఉంటుంది. అదే విధంగా పండు తానే కోసుకొని తింటున్నాడు. తింటూ తింటుండగా అది ఎట్లో తెగి బొట్టలు తెగిపోయింది, ఎట్లో కోసుకొని చాలా బాధపడుతున్నాడు. అది కట్టుకట్టినా చాలా బాధపడుతున్నాడు. అందులో మంత్రి గారు వచ్చేది, వస్తే రాజు మంత్రితో చెప్తున్నాడు, మంత్రి ఎటువంటి పరిస్థితి ఏర్పడింది, నా వేరు తెగిపోయింది అని అంటారు. అదే మన మంచికి రాజా అని అంటారు. వేరు తెగిపోయి నేను మొత్తుకుంటుంటే మనంతా మన మంచికి మంచికి అంటుంది, బుద్ధిందా లేదా అని చెప్పి మాట మాట ఎక్కువైపోతుంది. రాజు కోపం వస్తుంది, ఈ మంత్రిని తీసుకుని జైలయ్యండి, ఇది పిచ్చిపట్టింది, ప్రతిదానికి అంతా మన మంచికే 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 అంటే బుద్ధిని తీసుకొని జైలయ్యండి సార్, తీసుకొని జైల్లో వేస్తారని. ఇక రెండు రోజుల తర్వాత ఈయన వేటికి పోలే, వేటికి వెళ్తాడు సైన్యం తీసుకొని, చాలా దూరం పోతాడు. ఒక జింకను వేటాడుకుంటే అట్లే పోతాడు పోతాడు, చాలా దూరం పోతాడు. సైన్యం అంతా విడిచిపెట్టేస్తాడు, ఆ జింకను చంపేస్తాడు. చాలా అలసట ఏంటంటే ఒక చెట్టు దగ్గర ఒక చెట్టు కింద బాగా పండుకొనేస్తాడు. అటవీకులు ఉంటారు ఆ అరణ్యంలో, వాళ్ళు ఒక 50-60 మంది గుంపు వస్తుంది. బాగా అందంగా ఉంటాడు, జోరుగా ఉంటాడు, పండుకొనేస్తాడు. ఈయన చూస్తాడు, ఓ మంచుడు చిక్కాడు మాకి అని చెప్పి వాళ్ళు బాగా పదార్థాలు కట్టి వాళ్ళు మొత్తుకున్న రాజు ఎక్కువపోతారు. వాళ్ళు శక్తిని పూజిస్తుంటారు. ఈయన చాలా అందంగా ఉన్నాడు, ఈయన తీసుకొని బలిస్తే అమ్మ మాకు చాలా దయ చూపిస్తుంది, మా పైన కృప చూపిస్తుంది అని చెప్పి బలి ఇచ్చేదానికి ఏర్పాటు చేస్తారు. రాజు అంటే బాగా బలి తింటాడు, జోరుగా ఉన్నాడు, బలి ఇచ్చేస్తే బాగుంటుంది అని ఆలోచన. రాజు చింత పెట్టుకుంటుంది, నేను పంపిస్తాను కదా అని చెప్పి మరుగే రోజు బాగా స్నానం గీతం చేయించి రాజు ఆ బలి ఇచ్చేటప్పుడు ఏమేమి బట్టలు కట్టా, అన్ని బట్టలు కట్టి కుంకుమ అది బుక్కు పిండి ఇదంతా చెల్లి ఒక గాడి పైన కూర్చోబెట్టుకుని ఆ తప్పెట్లు కొట్టుకుంటూ మేళాలు ఉంటుకుంటూ వస్తాడు బలిస్తామని. ఆ బలిపీఠం దగ్గర తీసుకొచ్చి నిలబెడతాడు. రాజు మొట్టుకుంటున్నాడు, ఆ చింపు కొట్టు మేళనో పోతున్నా ఏమో అని చెప్పి ఇంకా వర్గీసులకు తీసుకువస్తారో చూస్తారు. ఆ పూజారి నరికేవాడు వాడు వచ్చి అంత పూజలు మంగళారతి అంతా చేస్తాడు. చేసిన తర్వాత అంతిమ చివరి క్షణంలో పరీక్ష చేయాలి. మరి పరీక్ష చేస్తే చూస్తాడు, పై నుంచి కింద వరకు చూస్తాడు, ఆ వేలు తెగేటం. అప్పుడు అందరితో చేస్తాడు, ఈ శరీరంలో ఒక భాగం తెగిపోయింది కాబట్టి వీరికి బలి ఇచ్చేది రాదు, వీడు పనికిరాడు బలి ఇచ్చేదానికి, అన్ని అవయవాలు బాగుంటేనే బలి ఇచ్చేది, వీరి వెళ్ళి వేలు తెగిపోయింది కాబట్టి వీడు అర్హుడు కాదు, అనర్హుడు తీసుకుని పారేయడం అని వాళ్ళని తీసుకుపోయి వాడు విసులు పారేస్తాడు. రాజు ఆనందంగా వస్తాడు, రాజధానికి వచ్చేస్తాడు, తన సైనికులతో కలిసిపోతాడు. వచ్చి ఆ మంత్రిని పిలిపిస్తాడు, నేను చెప్పింది ఎంత అనుకూలమే కదా, అంతా మన మంచికి చెప్పించు కదా, నా ప్రాణాలు పోతుండే అటువంటి సమయంలో కూడా రక్షింపబడ్డాను నేను, నీ ఐడియా బాగుంది నీకు చెప్పింది అని అంటాడు. అంతా మన మంచికే రాజా అని అంటాడు. అయితే నిన్ను జైల్లో పెట్టింది కదా, అది కూడా మంచికేనా అని అంటాడు. అప్పుడు మంత్రి అంటాడు, అది కూడా మన మంచికే రాజా అని అంటాడు. అది ఎట్లా మంచికి అని ప్రశ్నిస్తే ఆ మంత్రి అంటాడు, చూడు మహారాజా, నువ్వు జైల్లో వెళ్ళకుంటే నీ వెంట నేను పడుతుంటే నీవెంత జోరుగా పోయినా రాజంత మంత్రి ఉండాలి కాబట్టి నేను నేను అంత జోరుగా నీ వెంట పడుతుంటే సైన్యం వచ్చి ఇద్దరు పోతుంటేనే ఆ జీవితం చంపుతుంటేనే ఇద్దరు వచ్చి ఆ చెట్టు నీళ్ళు పడుకుంటుంటేనే ఇద్దరిని ఆ అటవీకులు తీసుకుపోతుంది, ఇద్దరిని బలి ఇవ్వాలని చెప్పి ఏర్పాటు చేస్తుంది, అందులో నీ వేలు తెగింది కాబట్టి నీకు పట్టుకునేస్తుంది, నేను లక్షణంగా ఉన్నాను కాబట్టి నేను చంపుతుంది, కాబట్టి నేను జైల్లో ఉన్నది అనుకూలమైంది, నీ వేటికి పోయింది అనుకూలమైంది. అంతా మన మనిషికి రీతిగా మన జీవితంలో కూడా ఎన్నో అవాంతరాలు కష్ట నష్టాలు దుఃఖములు సంభవిస్తాయి. వాళ్ళు ఓర్చుకునే శక్తిని మరి పరమాత్మను వేడుకోవాలి. ఎందుకురా దేవుడా ఇట్లు చేస్తున్నాను మొత్తుకోద్దండి, నీకేం అన్యాయం చేస్తున్నా అని చెప్పి కొట్టుకోద్దండి, స్వామి సహించే ఒక శక్తినివ్వు, ఏది జరిగినా దానికి కారణం ఉంటుంది, అంతా నీ అనుగ్రహమే, ఏది జరిగినా నీ ఆశీర్వాదమే, అయితే ఓర్చుకునే శక్తిని నాకివ్వు, ఇంత మాత్రం వేడుకున్నా. ఇప్పుడు మనసుకు ఒక నెమ్మది ఒక శాంతి లభిస్తుంది.